హలో వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్ సక్సెస్ మంత్ర ఇన్ తెలుగు ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఆర్ఆర్బి నోటిఫికేషన్ గురించి ఇందులో మొత్తం తొమ్మిది వేల ఆరు వందల నలభై వేకెన్సీస్ రిలీజ్ చేయబడ్డాయి వీటికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఫస్ట్ జూలై లాస్ట్ డేట్ ట్వంటీ ఫస్ట్ జూలై ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు ఇందులో ఇవ్వబడింది కానీ డిఫరెంట్ కేటగిరీ

ఇక మీద ఎగ్జామ్ ఫీ గురించి చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి ఎయిటీ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు కాకపోతే ఈ పేమెంట్ని ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవడానికి మాత్రమే ఇచ్చారు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చే లోపల మ్యాక్సిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్కే ఎక్కువ పోస్టులు రిలీజ్ చేయబడ్డాయి అవి ఒకసారి చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు పోస్టులు ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్కి మూడు వేల ఎనిమిది వందల పోస్టులు ఆఫీసర్స్ స్కేల్ టూ జనరల్ బ్యాంకింగ్ మేనేజర్కి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఆఫీసర్ స్కేల్ టూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్కి యాభై తొమ్మిది పోస్టులు ఇచ్చారు అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ టూ అగ్రికల్చర్ ఆఫీసర్కి హండ్రెడ్ పోస్టులు వీటికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇచ్చారు ఆఫీసర్ స్కేల్ త్రీ వన్ ఫిఫ్టీ సిక్స్ పోస్టులు ఇచ్చారు ఇక ఎంబీఏ క్యాండిడేట్స్కి వచ్చేసి ఆఫీసర్ స్కేల్ టు మార్కెటింగ్ ఆఫీసర్స్ ఎనిమిది పోస్టులు ఆఫీసర్ స్కేల్ టు ట్రెజరీ మేనేజర్ మూడు పోస్టులు ఇచ్చారు డిగ్రీ లా చేసిన క్యాండిడేట్స్కి స్కేల్ టు లా ఆఫీసర్స్ ట్వంటీ సిక్స్ పోస్టులు రిలీజ్ చేయబడ్డాయి ఇక చార్టెడ్ అకౌంట్స్కి వస్తే ఆఫీసర్ స్కేల్ టు ట్వంటీ సిక్స్ పోస్టులు రిలీజ్ చేయబడ్డాయి వీటి మొత్తం చూసుకుంటే డిగ్రీ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఏడు పోస్టులు వేకెన్సీస్ రిలీజ్ చేసినట్టుగా మనం గ్రహించవచ్చు ఇక ఇంపార్టెంట్ డేట్స్కి వస్తే స్టార్టింగ్ డేస్ రిజిస్ట్రేషన్ కోసం ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఇచ్చారు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ పేమెంట్ చేయడానికి కూడా సేమ్ డేటే ఇచ్చారు ఇక మీద ఇక కాల్ లెటర్ గురించి చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ఆగస్ట్ నెల డౌన్లోడ్ చేసుకోవడానికి ఇచ్చారు అదే ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ కానీ అక్టోబర్ మిడిల్లో కానీ ఉండే విధంగా ఉండొచ్చని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి అక్టోబర్ నెలలో ఉండవచ్చని వాటికి సంబంధించిన కాల్ లెటర్లు కానీ అనగా మెయిన్స్ ఎగ్జామ్కి వాటి మెయిన్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ డిక్లరేషన్ కానీ రిజల్ట్స్ కాల్ లెటర్ ఇంటర్వ్యూ కోసం కానీ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కానీ అక్టోబర్ లేదా నవంబర్ మిడ్ మిడిల్లో ఉండొచ్చు అని చెప్పి రిలీజ్ చేశారు ఇక ఫైనల్ అలాట్మెంట్ అనగా రిజల్ట్స్ ఫైనల్ ప్రొవిజనల్ అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చేసి జనవరి ట్వంటీ ట్వంటీ వన్లో ఉండే విధంగా వీళ్ళు మెన్షన్ చేశారు టిప్స్ చూసుకుంటే ఎంబీబీఎస్ ఎగ్జామ్ క్లాక్ ఈజీగా క్రాక్ చేసుకోవడానికి మీరు చేయవలసినది నాలుగు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి అవి వచ్చేసి ఫస్ట్ ప్లాన్ యువర్ డే అనగా ఉదయం లేచిన వెంటనే మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకంటూ మీరు తయారు చేసుకోవడం అందులో ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అనగా ఏదైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ కీ పాయింట్గా తీసుకోవాల్సి ఉంటుంది వాటి కోసం మీరు ఎంత ముందుగా ప్రిపేర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా మీరు మీ అనుకున్న గోల్ని రీచ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక సెకండ్ పాయింట్స్ వస్తే మీరు ఏవైతే వీక్నెస్ అని ఫీల్ అవుతున్నారో వాటిని ఒక నోట్ షీట్లో కానీ నోట్ చేసుకోవాలి నోట్ చేసుకుని ఆ వీక్నెస్ పైన ఫోకస్ చేసి వాటిని ఓవర్కమ్ కావడానికి ట్రై చేయాలి ఇక ఎగ్జామ్ ఒకటే మనకు కీ రోల్ కాదు మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఎగ్జామ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయకోకుండా మీ హెల్త్ మీద కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది సో హెల్త్ కంటూ సపరేట్గా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ డైలీ స్పెండ్ చేసే విధంగా మీరు ఆ మీ డేను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక సెకండ్ పాయింట్ వస్తే ఏవంటే అవి బుక్స్ చదువుకోకోకుండా ఐబీపీఎస్కి రిలేటెడ్గా ఉన్న అనగా వారు ఏవై ఐబీపీఎస్ నోటిఫికేషన్లో ఏ సిలబస్ అయితే ఇచ్చారో ఆ సిలబస్కి రిలేటెడ్గా ఉన్న బుక్స్ మాత్రమే ప్రిపేర్ అయితే మీరు ఈజీగా క్రాక్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది ఇక థర్డ్ పాయింట్కి వస్తే షార్ట్ కట్స్ రోజు ఎన్ని షార్ట్కట్స్ మీరు నేర్చుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనగా ఈ షార్ట్ కట్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మీ టైంని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ ఎగ్జామ్కైనా టైం అనేది చాలా ప్రీసియస్ వన్ ఇచ్చిన టైం లోపల ఎగ్జామ్ క్లియర్ చేయకపోతే ఎవరైతే ఫాస్ట్గా అక్యురెస్తో చేయగలరో వాళ్ళకే జాబ్స్ వెళ్ళే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని ఎక్కువ షార్ట్కట్స్ని మీ మైండ్లో ఫీడ్ చేసుకోగలరో మ్యాక్సిమం ట్రై చేసి మీ టైంని సేవ్ చేసుకుంటూ ఆ షార్ట్ కట్స్ యూజ్ చేసుకుని ఎగ్జామ్స్ క్లియర్ చేయ చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను ఇక ఫైనల్ పాయింట్ వస్తే మాక్ టెస్ట్ ఎన్ని ఎక్కువగా ఎగ్జామ్స్ రాస్తే అనగా మాక్ టెస్ట్ ఎంత ఎక్కువగా ప్రిపేర్ అయితే మీకు అంత అక్యురసీ అనేది మీరు మీ మీకు మీరుగా బిల్డప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్యురసీ లేకపోతే మీరు చేసిన పాయింట్స్కి అంటే మీరు చేసిన క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్స్ రూపంలో చాలా వరకు కట్ ఆఫ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఆ విధంగా కూడా ప్రాక్టీస్ చేసి మీరు మీ ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో